ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పటిదాకా ఓటమి ఎరుగని వాళ్లు ఆ ఇద్దరు మాజీ మంత్రులు పార్టీ ఏదైనా సరే గెలుపు ట్రాక్ ఆ ఇద్దరిది ఒకప్పటి ఆప్తమిత్రులు కూడా అలాంటి ఇద్దరూ తొలిసారి ముఖాముఖి తలపడుతున్నారు దీంతో తొలిసారి ఓడేది ఎవరు గెలిచి అసెంబ్లీ గేటు దాటేది ఎవరన్న చర్చ మొదలైంది ఇంతకీ ఇద్దరు మాజీ మంత్రులు ఎక్కడ తలపడబోతున్నారు భీమిలీ బాద్షా ఎవరు సీనియారిటీ చక్రం తిప్పుతుందా విధేయతకు పట్టం కడతారా ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న హాట్ హాట్ డిబేట్ ఇది ఎందుకంటే ఇక్కడ రాజకీయ ప్రత్యర్థులు వేస్తున్న ఎత్తులు పై ఎత్తులతో నరాలు తెగే ఉత్కంఠ పెరుగుతోందట భీమిలి బరిలో తొలిసారి పోటీకి దిగుతోంది ఒకప్పటి ఆప్తమిత్రులు అంతకు మించి శిష్యులు వాళ్ల అదృష్టమో ప్రజాభిమానమో కానీ ఎప్పటి వరకు గంటా శ్రీనివాసరావు అవంతి శ్రీనివాస్ ఇద్దరూ గెలుపు గుర్రాలే అటువంటి బలమైన కాపు నేతలు భీమిలి అడ్డాలో బల ప్రదర్శనకు దిగడంతో ఉత్కంఠ రేగుతోంది ఎవరు ఎవరికి చెక్ పెడతారనేది ఆసక్తిగా మారింది గంటా శ్రీనివాసరావు నాలుగు సార్లు ఎమ్మెల్యే రెండుసార్లు మంత్రి ఒకసారి ఎంపీ అయ్యారు అవంతి శ్రీనివాస్కు తొలి విజయం భీమిలోనై రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరఫున అనకాపల్లి ఎంపీగా గెలిచారు గత ఎన్నికల్లో మరోసారి వైసీపీ తరఫున పోటీ చేస్తే భీమునిపట్నం ప్రజలు ఆదరించారు ఇక ప్రతిసారి నియోజకవర్గాలు మార్చే అలవాటున్న గంట రాజకీయంగా తన ఎదుగుదలకు కారణమైన భీమిలి సీటు కోసం చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి సరిగ్గా ఇక్కడి నుంచే రాజకీయం రసకందాయంలో పడింది గంటాకు తొలిసారి బలమైన రాజకీయ ప్రత్యర్థి రూపంలో ఆయన ఒకప్పటి ఆప్తమిత్రుడు అవంతి శ్రీనివాస్ రావడంతో వాతావరణం వేడెక్కింది దీంతో భీమిలిలో బిగ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది ఇప్పటికే అవంతి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం ఉధృతంగా నిర్వహిస్తున్నారు వైజాగ్ ఎంపీ సీటులో వైసీపీ తరఫున బొత్స ఝాన్సీ లక్ష్మి పోటీ చేస్తుండగా సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఇక్కడ చాణుక్యం నడుపుతున్నారు సెమీ అర్బన్ నియోజకవర్గమైన భీమిలీలో పట్టు బిగించేందుకు వైసీపీ ఇప్పటికే విస్తృతమైన గ్రౌండ్ వర్క్ చేసింది రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం కాగా ఇక్కడ ఓటర్ల సంఖ్య సుమారు మూడున్నర లక్షలు జగన్ సర్కార్ మరోసారి అధికారంలోకి వస్తే భీమిలి రాజధాని ప్రాంతమవుతుంది ఇటువంటి కీలక స్థానంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరడమనేది వైసీపీ హైకమాండ్కు ఇజ్జత్ గా సవాల్ అదే సీటులో పోటీకి రెడీ అయి తొడగొడుతున్నారు గంట దీంతో భీమిలి యుద్ధం పతాక స్థాయికి చేరడం ఖాయంగానే కనిపిస్తోంది తన చేతిలో ఓడిపోవడానికే గంటా భీమిలి వస్తున్నారని పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు అవంతి దీంతో పాటు అవంతి చేసే ఆరోపణలపై స్పందించడం లేదు గంట కారణం ఒకరి లోతులు ఒకరికి స్పష్టంగా తెలియడమే పైగా విమర్శలు ప్రతి విమర్శలతో కాలయాపన కంటే సైకలాజికల్ గా దెబ్బ కొట్టుకోవడమే కీలకంగా భావిస్తున్నారట ఈ మాజీ మంత్రులు రాజకీయ వలసలని ప్రోత్సహించడం మొదలు పెట్టారు గంటా ఒక జడ్పీ సహా పలువురు సర్పంచ్ ఎంపీటీసీలకు పసుపు కండువాలు కప్పేస్తున్నారు అయితే వైసీపీ నుంచి స్థానిక నాయకత్వాన్ని కదిలించినంత మాత్రాన ఇక్కడ టీడీపీకి బలం పెరిగినట్టు కాదనేది ఒక విశ్లేషణ గత ఐదేళ్లుగా గంటాకు భీమిలి కేడర్ తో సంబంధాలు తగ్గిపోయాయి గా ఉన్న కోరాడ రాజబాబు టికెట్ రాకపోవడంతో తీవ్ర ఆవేదనలో ఉన్నారు జనసేన నుంచి ఐదేళ్లుగా పోరాటం చేసిన పంచకర్ల సందీప్ వర్గం సైలెంట్ అయిపోయింది అధిష్టానం ఆదేశించినందు మొక్కుబడిగా పనిచేసిన ఇక్కడ కూటమి తరఫున మనసు పెట్టి నిలబడే వాళ్ళు గంటాకు ఇప్పటికిప్పుడు దొరకటం లేదట అయితే గతంలో ఎలక్షనీరింగ్ చేసిన అనుభవం భీమిలిలో ఉన్న పరిచయాలు ఖచ్చితంగా పనికొస్తాయనే అంచనాలున్నాయి ఈ పరిస్థితుల్లో భీమిలి ఏపీ మొత్తం మీద హాట్ సబ్జెక్ట్ అయింది